ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఈ లోకపు ఆశలను గురించి ఖండిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రపంచంలో ఏ ఒక్కరైనా కూడా ఏ దేశం వారైనా ఏ రాష్ట్రం వారైనా ఏ జాతి వారైనా ఏ కులం వారైనా ఏ స్టేటస్కు సంబంధించిన వ్యక్తి అయినా సరే ఎంత సంపాదించుకున్నా ఎంత గొప్ప పేరున్నా కూడా ఏదో ఒకరోజు మరణించక తప్పదు నాకేం కాదులే నన్ను ఎవరేం చేయలేరులే నాకంటే గొప్పవాడేవడు లేడులే అని ఎంత విర్రవీగినా కూడా చావు దగ్గర తలవంచక తప్పదు ఈరోజు మనకు ఆరోగ్యంగానే ఉండొచ్చు ఈరోజు మనకేం ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు కానీ అనుకోని రోజు ఒకటి వస్తుంది అంతా అయిపోయింది అనుకునే రోజు వస్తుంది అర్థం కాదు ఏం చేయాలో తోచదు కానీ ఆ రోజు మరణించక తప్పదు చాలామందికి ఈ యొక్క అనుభవం పొందే ఉంటారు ఇలాంటి అనుభవం అంటే వాడు ఫెయిల్ అయ్యాడేమో బట్ నా పరిస్థితులు వేరేలా ఉండొచ్చు అనిపిస్తుంది ఎప్పుడు రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఏదో ఒక సైడ్లో చదవకపోయినా ఎగ్జామ్ మంచిగా రాకపోయినా రాయకపోయినా పాస్ అయిపోతాము వాళ్ళే ఫెయిల్ అవ్వను అని ఏదో ఒక కోణంలో మనకు అనిపిస్తుంది తా తీరా రిజల్ట్ వచ్చేసరికి ఫెయిల్ అని ఉంటుంది ఎందుకంటే మనం చదవలేదు కాబట్టి సరిగ్గా రాయలేదు కాబట్టి ఇంకొక విషయంలో పెళ్ళైనంత వరకు నా జీవితం పెళ్ళైన తర్వాత చాలా బాగుంటుంది వాడిలా ఉండదు వీడిలా ఉండదు వాడిలా కష్టపడను నేను వీడిలా కష్టపడను నేను ఇలా ఉంటాను అలా ఉంటాను అని పెళ్ళి కాకముందు చాలా ఊహలు చాలా ఆలోచనలు కానీ పెళ్ళైన తర్వాత అందరిలాగే ఉంటుంది ఈరోజు ఇప్పుడు కూడా చాలామంది అనుకునే పరిస్థితి ఏంటి తెలుసా బాప్తిసం తీసుకునేంత వరకు నామకర్ధ క్రైస్తవులాగా నేను ఉండకూడదు లేదు నేను మిగతా క్రైస్తవులా కాదు నేను చాలా డిఫరెంట్ చాలా స్ట్రాంగ్ నేను అనుకోవచ్చు తీరా బాప్తిసం తీసుకొని దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత నార్మల్గా అయిపోతున్నావేమో చూసుకోవాలి ఇదే ఈ మనం చెప్పుకున్నటువంటి మూడు ఉదాహరణలో చివరిగా ఒక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఈరోజు మన కళ్ళ ముందే అనేక మంది చచ్చిపోతున్నారు కరోనా ద్వారా కావచ్చు యాక్సిడెంట్ ద్వారా కావచ్చు రోగాల ద్వారా కావచ్చు లేకపోతే ఏదైనా సూసైడ్ల ద్వారా కావచ్చు లేకపోతే వయసు అయిపోయి కావచ్చు మొత్తానికి ఏదో ఒక విధంగా మరణం అంటూ మన చింతకు చేరుతుంది వేరే వాళ్ళకు మరణం వస్తుంది నా దగ్గరికి రాలేదు కదా నాకు రాదు ఇప్పుడిప్పుడే నాకు చావనేది జరగదు నేను చచ్చిపోను అని చాలామంది అనుకోవచ్చు కానీ తీరా ఆ మరణం అనేది మన చింతకు చేరినప్పుడు మన దరిలోకి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు అయ్యో అయిపోయిందా అంతా అయిపోయిందా ఇంకింతేనా ఇంకేం లేదా అయ్యో నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నానే ఇంకేది అనుకున్నానే అని అనుకున్నా కూడా నో వే అప్పటికి ఇంక దారి లేదు మనకు ఉండదు కూడా మరణించక తప్పదు కన్ను మూసిన తర్వాత ఏమైపోతుందో ఎవరికండి తెలుసు ఎవరండి చెబుతారు ఎవరు చెబుతారు నీకేం అర్థమవుతుంది ఏమర్థం కాదు కన్ను మూసేంత వరకు ఈ లోకపు మాయలో ఉండిపోతారు కన్ను మూసేంత వరకు ఇది నా లోకం అనే భ్రమలో ఉండిపోతారు కన్ను మూసిన వెంటనే తెలిసిపోతుంది అయ్యో 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 ఎంత పని చేసి తిని ఎంత పని చేసి తిని అయ్యో దేవా అయ్యో దేవా కుండ పగిలిన తర్వాత ఏం చేయగలవండి మనము కుండ పగలక ముందే జాగ్రత్త పడాలి అద్దం పగిలిపోయిన తర్వాత ఏం చేస్తారండి చెప్పండి ఏం చేస్తారు ఏం చేయలేరు కాబట్టి ప్రేమైనటువంటి నా సహోదరి సహోదరులారా దేవుని ప్రేమైనటువంటి పిల్లలారా ఒక్కసారి ఆలోచన చేయాలి కన్ను మూయకముందే వాస్తవాన్ని నిజాన్ని అర్థం చేసుకోవాలి మనసు పెట్టి ఆలోచన చేయాలి యోహాను వార్త ఆరో అధ్యాయం అరవై మూడవ వచనంలో ఆత్మయే జీవింపజేవచ్చినది శరీరము కేవలము నిష్ప్రయోజనం కేవలం రీఫిల్ ఉన్నంత వరకే పెన్నుకు విలువ నా నా దగ్గర పెద్ద బాక్స్ ఉంది మంచి మంచి పెన్నులన్నీ నేను ఎత్తిపెట్టుకుంటాను నాకు చాలా ఇష్టం అలా రాయడం మంచి మంచి పెన్నులతో రాయడం నా కళ్ళ ముందు కొన్నిసార్లు పెన్ను కనబడకపోయేసరికి నాకు ఉన్నటువంటి బాక్స్లో నేను వెతుకుతాను ఏదైనా ఉందా అని మంచి మంచిగా ఎప్పుడో పెట్టుకున్న పెన్ను దొరుకుద్ది నాకు వెంటనే తీసి చూస్తాను రాద్దామని చూసరికి అందులో రీఫీల్ ఉండదు ఎందుకంటే అయిపోయిన తర్వాత నేను అది రిఫీల్ కొందామనేది పాత పడేసి ఉంటాను అయిపోయిందాన్ని ఈరోజు నీ జీవితం కూడా అంతే నా జీవితం కూడా అంతే మరణం వచ్చేంతవరకే ఈ శరీరము కేవలము మట్టిలోకి పోతుంది ఈ శరీరం మీద ఎవరికీ ఆశలుండవు ఈ శరీరము ఎవ్వరికీ అవసరం ఉండదు ఈ శరీరము ఎవ్వరికీ అవసరము లేదు రాదు ఇది సత్యము జగమరిగినటువంటి సత్యము ఈ ప్రపంచానికి క్రీస్తు చెప్పినటువంటి సత్యము ప్రపంచంలో ఏ విశ్వాసమైనా సరే ప్రపంచంలో ఏ భక్తుడైనా సరే ఈ లోకం ఈ లోకం గురించి ఈ లోకంలో ఉండడానికి గురించి ఆశపడుతున్నారేమో ఏసుక్రీస్తు అలా కాదు ఏసుక్రీస్తు లోక సంబంధి కాదు ఏసుక్రీస్తు బోధలు లోకానుసారమైనవి కావు ఆత్మయే జీవింపజేయించినది దాని ముందు కూడా మాట్లాడుతూ నా శరీరము నా రక్తము నా నా మాటలు మీకు ఆహారము నా నీళ్ళు తాగిన వాడే నిజంగా జీవిస్తాడు నా ఆహారం తిన్నవాడే నిజంగా బ్రతుకుతాడు అని ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ లోక విషయమైనటువంటి ప్రతి దానిని లోక సంబంధమైనటువంటి ఆశల గురించి ఆయన ఖండిస్తూ చివరిగా ఈ మాట చెబుతాడు నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై అన్నవి ఆయన మాటలు మాత్రమే మనిషిని బ్రతకజేస్తాయి బ్రతికిస్తాయి నడిపిస్తాయి జీవం కలిగిన మాటలు ప్రపంచంలో మీకు దొరకవు కేవలం ఏసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతాయి ఈరోజు మేము ఇలా పవిత్రంగా బ్రతకడానికి కారణం ఎవరు కాదు కేవలం ఏసుక్రీస్తు ఇతరులను కొంచెమైనా ప్రేమిస్తున్నాము కొంచెమైనా సహాయం చేస్తున్నాము మనిషిలా బ్రతకగలుగుతున్నామనంటే అనంటే కేవలము ఏసుక్రీస్తు ఈ లోకపు ఆశలు ఈ లోకపు అలవాటు ఈ లోకపు జ్ఞానము ఈ లోకపు చెత్త చెదరము ఏది కూడా మన ఆత్మను రక్షించలేవు మన శరీరాన్ని కేవలము మట్టిలోకి తీసుకొని పోతాయి క్రీస్తు మాటలు మాత్రమే మనల్ని ఆలోచింపజేసి మన బ్రతుకులను మార్చి మన ఆత్మను రక్షిస్తాయి కన్ను తెరిచి కన్ను ఇక్కడ మూసిన తర్వాత అక్కడ తెరవగానే వెంటనే అర్థమైపోతుంది ఎస్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ బిలీవ్డ్ ఇన్ జీజస్ నేను నిజంగా గర్వపడుతున్నాను ఏసుక్రీస్తుని నమ్ముకున్నందుకు అని ఆలోచిస్తారు ఏసుక్రీస్తు లేకుండా మీరు కన్ను మూస్తే గనక అయ్యో ప్రభువా ఎంత పని అయిపోయానే ఎంత పని అయిపోయానే నా దేశం అనుకున్నా నా జాత అనుకున్నా నా మతం అనుకున్నా నా కులం అనుకున్నా అదనుకున్నా ఇదనుకున్నా నిన్ను పక్కన పెట్టానయ్యా ఏసయ్యా నిజంగా నిజమైన దేవుడు నీవయ్యా నీ మాటలు ఎంత గొప్పవయ్యా నీవెంత కరుణామయుడవు నీవెంత త్యాగశీలివయ్యా అని ఏసుక్రీస్తుని ప్రతిమాలే ఏసుక్రీస్తు గురించి ఆలోచించే టైము అప్పుడు వస్తుంది కానీ కుండ పగిలిన తర్వాత అద్దం పగిలిన తర్వాత ఎవరు ఏమీ చేయలేరు అంతే అంతే కాబట్టి మరణించక ముందే మరణము మీ చెంతకు రాకముందే క్రీస్తుని తెలుసుకోవాలి శరీరము కేవలం ఈ మీరు 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 పనిచేసుకోండి మీరు డబుల్ సంపాదించండి కానీ శరీరాన్ని మాత్రమే మనసులో పెట్టుకొని ఏది చేయకూడదు శరీరాన్ని మాత్రమే ప్రేమిస్తూ మిమ్మల్ని మీరు చంపుకోకూడదు మీరు అనంటే మీరు ఆత్మ మీ శరీరం కాదు చనిపోయారు చనిపోతారు చనిపోయారు అంటే మిమ్మల్ని ఉద్దేశించే శరీరం గురించి కాదు శరీరము కేవలం ఒక పెన్ను లాంటిది రీఫిల్ లాంటిది కాదు పెన్ను లాంటిది అంతే ఆత్మయే జీవింపై ఆత్మ ఉన్నంత వరకే శరీరానికి విలువ ఆత్మే లేకపోతే శరీరాన్ని తీసుకొని ఎక్కడైనా పడేస్తారు ఇప్పుడైతే అసలు మనుషులకు శరీరం అంటే అసలు లెక్కే లేదు ఎక్కడైనా ఎలాగైనా ఎప్పుడైనా ఎట్లయినా మీకు తెలుసు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు ఈ లోకంలో ఏం జరుగుతుంది మీకు తెలుసు కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనము ఆత్మీయ జయింపజేయొచ్చు అర్థం చేసుకోండి ఇప్పుడు మనము ఇంగ్లీష్లో ఒకసారి చదువుకుందాము ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ సిక్స్ వర్సెస్ సిక్స్టీ త్రీ ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ గివ్స్ లైఫ్ ద బాడీ ఆఫ్ నో వాల్యూ ఫర్ ఇట్ but the things i have told you are from the spirit so they give life if you believe in christ christ will save your soul he will save your spirit he will give you the eternal life the thoughts belongs to this world the lives belongs to this world the law of the flesh is never going to help you and cannot stop you from going into hell only the word of god gives life only jesus can save you from the hell my dear friends understand the real truth when you close your eyes here from the death in fraction of seconds you will open your eyes and then you will understand my lord my jesus you are the real god you are the real way to heaven we made a big mistake i made a mistake in my life i could have believed in you i could have understand you i could have you know know about you but See, I was thinking about the country and the status and the faith or the religion or the caste or the status, but you are the true God. My dear friends, still you have not passed the time. You have time. This is the right time to believe in Jesus. Accept Jesus. Know the truth. Understand the truth. Truth is always bitter. That will never give you the flesh happiness, but it will save your soul or spirit. Understand and believe in Jesus. Escape from the hell, happily go to heaven. Escape from the hell. The soul should be saved, should not go to hell. Understand it. Believe you will never lose the faith in Jesus. He will save you. He is the real savior of the world. So, once again, it is the spirit that gives life, not your body, not your structure, not your flesh. The spirit. If you want to save your spirit, the only way is Jesus Christ. Do that.